స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ జ్యోతిష ఆగమన శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సురేష్ శర్మ గారు. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ తల్లి. గురుగారు, ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక చక్కటి ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే స్థూలంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సశంకచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలసౌభికౌస్తువం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామం నాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. ఓం శ్రీ గురుదేవతాయ నమః. గురుగారు, ముందుగా పంచాంగం గురించి తెలియజేస్తారా? తప్పకుండా. స్వస్తిశ్రీ చాంద్రమాణి అని శ్రీ వికార నామ సంవత్సరం వెళ్ళిపోయిన తర్వాత ఉన్నటువంటి శార్వరి నామ సంవత్సరం. అంటే కొన్ని రోజులు ఈ వికారిని తలిచి దాన్ని వదిలేయాలి, ఎందుకంటే అది వదిలిపెట్టకుండా మనం వస్తుంది, దాన్ని క్యారీ చేయడం కూడా కరెక్ట్ కాదు. వికారమైనటువంటి విక అంటే కాకి, అది మనల్ని వెంటాడుతుంది ఇప్పటికి కూడా. కాబట్టి స్వస్తిశ్రీ చాంద్రమాణి అని శ్రీ శార్వరి నామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, శుక్లపక్షంలో అష్టమి ఈనాటి రాత్రి తెల్లవారితే మరలా మనకి రేపు ఉదయం గురువారం హోరలు మొదలవుతానగా తెల్లవారుజామున 3:29 వరకు కూడా మనకి ఈరోజు ఈ యొక్క అష్టమి ఉంది. తదనంతరం ఈ యొక్క నక్షత్రం ఏదైతే ఉందో ఇది ఈరోజు ఆరుద్రా నక్షత్రం. ఈ ఆరుద్రా నక్షత్రం ఈరోజు రాత్రి 7:20 వరకు కూడా ఆరుద్రా నక్షత్రం ఉంది. అష్టమి ఆరుద్రా నక్షత్రంతో కూడుకున్న ఈ రోజుకి ఒక గొప్ప విశేషం ఏమిటంటే, మనకి ఇక్కడ తెలియదు, ఈ ప్రాంతాల్లో మనం ఉన్నాం, మన ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడు మనం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు, అంతకుముందు కర్ణాటకలోని కొంత ప్రాంతం, అట్లాగే మద్రాస్ ప్రావిన్స్ కలిసినటువంటి స్టేట్గా ఉన్నప్పుడు కూడా మన పక్క జిల్లాలోని ఊర్లో ఎంత విశేషం, ఏ దేవుడు ఏ విశేషం అనేది కూడా మనకు తెలియదు. ఇప్పటికి కూడా తెలంగాణలో ఇప్పుడు కరీంనగర్లో ఏ గుడి ఎక్కడ విశేషం అనేది ఎవరికి కూడా పెద్దగా తెలియదు. అట్లాగే మావునార్లో ఏం విశేషం తెలియదు. కానీ ఇక్కడ చాలామందికి తెలిసినటువంటి పేరు మాత్రం ఒకటి ఉంటుంది, బసవా అని. ఈ బసవేశ్వరుడుగా శివుడు అవతరించినటువంటి కర్ణాటక ప్రాంతంలో ఈ బసవేశ్వరుడికి బాగా పూజలు అవి చేస్తుంటారు. ఆరుద్రా నక్షత్రంలో ఈశ్వరుడు బసవేశ్వరుడుగా నందిని భూమి మీదకి తీసుకొచ్చినటువంటి రోజుగా చెప్పబడినటువంటి రోజు. ఈరోజు శివుడు నంది వాహనం మీద భూమి మీదకు వచ్చినాడని కర్ణాటకలో ఈరోజు కొంచెం విశేషంగా, మరి ముఖ్యంగా ఉత్తర కర్ణాటక అంటే ఈ గుల్బర్గా తర్వాత హసన్ ఇటువంటి ప్రాంతాల్లో, బీదర్ ప్రాంతాల్లో బాగా విశేషంగా పూజలు అవి చేస్తూ ఉంటారు. ఈ చైత్రమాసం ప్రారంభమైన తర్వాత వసంత నవరాత్రులు జరుగుతాయి. ఈ వసంత నవరాత్రులు అంటే ఏమిటి అంటే, వసంత మాసం వచ్చిన తర్వాత వచ్చినటువంటి నవరాత్రులు. మనకి 2 రకాల నవరాత్రులు ఉంటాయి, ఒకటి దేవీ నవరాత్రులు, 2 వసంత నవరాత్రులు. ఈ వసంత నవరాత్రుల్లో ఈరోజు ఈశ్వరుడు వచ్చినటువంటి రోజు. మొట్టమొదటి రోజు సర్వదేవతలు వచ్చిన రోజు ఉగాది, ఉడుగణాది ఉగాది, ఆ తర్వాత 2వ రోజు ఒక్కొక్క దేవత, అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే కొన్ని ప్రాంతాలను బట్టి, కొన్ని మనం చదివిన పుస్తకాలను బట్టి, కొన్ని గ్రంథాన్ని బట్టి, కొన్ని కొంతమంది వ్యక్తులు గుర్తించి రాసినవి కూడా చెప్పాల్సి వస్తుంది. ఒక్కోసారి ఏది చెప్పినప్పటికీ కూడా అవన్నీ కూడా మనకు ధర్మాన్ని చెప్తున్నాయి. ఇక్కడ బసవేశ్వరుడు ఈరోజు ఆరుద్రా నక్షత్రంలో అష్టమిలో ఎప్పుడొస్తే అప్పుడు వచ్చాడని చెప్పింది. అంటే ఇక్కడ మనం ఈ ఉత్సవం బీదరు కర్ణాటక ప్రాంతాల్లో అష్టమి, ఆరుద్రా నక్షత్రము, మరియు విశేషంగా సోమవారం వచ్చిన రోజు అద్భుతం. ఇవాళ మనకు సోమవారం లేదు, వాస్తవంగా బసవేశ్వరుడు వచ్చినటువంటి రోజుల్లో సోమవారం ఉంది, మనకి ఈరోజు సోమవారం లేదు. కానీ
ఆర్ద్ర నక్షత్రము అష్టమిలో మన వాళ్ళందరి కష్టాలని తీర్చడాని కోసము ఆ ఈశ్వరుడే భూమి మీదకి వచ్చినటువంటి రోజుగా చెప్పబడింది. అంటే ఒకప్పుడు విపరీతమైనటువంటి రోగాలు ప్రబలినాయట, ఇది మన మహారాష్ట్ర అట్లాగే కర్ణాటక ప్రాంతాల్లో. ఆ సమయంలో ఒక మహాభక్తుడు, ఆయన పేరు బసవుడు, బసవుడు అంటే బసవ అంటే ఎద్దు అని అర్థం, ఆయన నందికి మారు పేరుగా బసవ అని పేరు పెట్టుకుని పూజ చేసేవాడట. ఆ బసవ మహర్షి కింద కూడా కథ కూడా బసవ పురాణమే ఉంది. యాక్చువల్గా ఇంత గొప్ప చరిత్రలన్నీ కూడా మనకి చదివితే అందులో పరమార్థాన్ని తెలుసుకుంటే, ఈరోజు ఆరుద్ర నక్షత్రానికి రాహు అధిపతి. సో ఇప్పుడు రాహు అధిపతి అంటే ఏమవుతుంది, ఈరోజు చూస్తున్నాం మనం ఇంత విలయానికి ఆ రాహు గ్రస్తంతో కూడిన, అంటే మనకి డిసెంబర్ 26 ఎప్పుడైతే సూర్యగ్రహణం ప్రాప్తించిందో, నేను ఆ రోజే చెప్పాను ఈ గ్రహణం 120 రోజుల లోపల మానవాళికి ఏదో మహా ఉపద్రవం తెచ్చిపెట్టేది ఉంది. విషవాయువులు లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు ఏదో కొంత ప్రబలతాయి, కాబట్టి జాగ్రత్తగా ఉన్నాను. అదే ఇప్పుడు ఒక ప్రభుత్వంలోకి ఇది ఈ ఓడింగ్ అందరూ కూడా అనవసరం పిచ్చి పిచ్చి విషయాలు షేర్ చేస్తుంటారు. ఇటువంటి విషయాన్ని కనీసం డిసెంబర్ 26 నేను చెప్పిన తర్వాత 30వ తారీఖు నుంచైనా నేనే కాదు చాలామంది చెప్పారు. అంటే ఒక 14 ఏళ్ల బాలుడు అభిజ్ఞా ఒక అబ్బాయి అనేటువంటి అబ్బాయి కూడా చెప్పాడు, బెంగళూరులో ఉంటాడు ఆ అబ్బాయి, స్పష్టంగా ఒక వ్యాధి పట్టి పీడిస్తుందని కూడా చెప్పాడు. ఇంతకంటే ఏం చెప్తారు జ్యోతిష్? అది అర్థం చేసుకుని 30వ తారీఖు ఈ వ్యాధి ప్రపంచంలో ప్రబలింది కదా, కాబట్టి కంట్రోల్ చేయాలనేటు ఉద్దేశంతో కనుక ఇది బాగా ప్రభుత్వం దాకా తీసుకెళ్ళి ఇది షేర్ అయ్యి ఉంటే గవర్నమెంట్ కూడా అలర్ట్ అయ్యేది. ఇప్పుడు ఎవరో ఒక విషయం చెప్తారు, దాని మీద ఏదైనా ఒకరో దాన్ని మంచి అని చెప్పబోయేటప్పటికే వెంటనే ఈ నాస్తిక సంఘాలు లేకపోతే ఈ యొక్క జన విజ్ఞానం ఏది వీళ్ళు ప్రజలను అజ్ఞానంలో పెడుతున్నారు. ఇందులో అజ్ఞానం ఏముంది మనం ఆలోచిస్తే? ఇప్పుడు అది అజ్ఞానం ఏముంది? నువ్వు ఇలాంటి ఇబ్బంది ఏదో జరగబోతుంది కాబట్టి ప్రభుత్వాలు స్క్రీనింగ్ చేయండి, జాగ్రత్తలు పడండి, విష పదార్థాలు విషవాయువులు కానీ ఈ వైరస్లు కానీ రాకుండా జాగ్రత్త తీసుకోమని చెప్పడం తప్పైతే ఈ మనిషికి ఇంకా సాటి మనిషికి ఒక సలహా ఇవ్వడం కూడా తప్పే కిందకు వచ్చేస్తుంది. కాబట్టి ప్రభుత్వాలకి ఇటువంటి విషయాలు షేర్ అవ్వాలి. పిచ్చి పిచ్చిగా ఇప్పుడు అసలు ఉన్నదానికంటే ఎక్కువ చేసేసి జనాల్ని భయపెట్టేస్తూ ఈ కర్ఫ్యూ ఎంత పొడిగిపోద్ది అంత పొడి పొడిది ఏదేదో భయపెట్టేసి జనాల్ని మభ్య పెట్టే విధంగా కూడా వెళ్ళకూడదు. అంటే ఎక్కడో ఎవరో ఎవరినో ఒక ఒక వీడియో చూశాను, వాడు ఎవడో ఒక ఘనకార్యం చేసినట్టుగా వాడి శత్రువుని ఎవరినో ఒక తల నరికేసి చేతిలో పట్టుకుంటే దాన్ని విచ్చలవిడిగా షేర్ చేశారు. అది అవసరమా? అది ఆ సమాజానికి మనం కావాల్సింది అది కాదు కదా. నిజంగా ఇటువంటి మంచి విషయాలు షేర్ చేస్తే, ఇప్పుడు మనం ఈ సివిఆర్లో చెప్పాం ఒక మహాలక్ష్మి విలాస రస అనేటువంటి ఆయుర్వేదంలోని మహాకఫాలు అంటే విపరీతమైనటువంటి శ్మేషం కమ్మి మనిషి ఊపిరాడనటువంటి స్థితి వచ్చినప్పుడు ఆ మందు అద్భుతంగా పనిచేస్తుంది. 500 సంవత్సరాల నుంచి ఆ మందు మా ఇంట వైద్యం ఉంది కాబట్టి మా తాతల నుంచి చేస్తున్నారు, ఈరోజు ఆ మందుని అందరూ కూడా వాడుతున్నారు. కాబట్టి అటువంటి ఆయుర్వేదంలోని కొన్ని మందులను కూడా వాడి చూడండి అని చెప్తే వాడచ్చు, తప్పే ఉంది పేషెంట్కి. ఔషధం జాగ్రత్తోపేయ ఔషధం జాగ్రత్తోపేయ జాహ్నవి తుల్యంతైవ, జాహ్నవి అంటే గంగతో సమానం. ఈ సమయంలో ఏ ఔషధం ఇచ్చినా అది మంచిగా పనిచేసి ఆ మనిషి కోలుకోవడానికి ఉపయోగపడితే అది సంతోషమే కదా. అటువంటివి షేర్ చేయరు. ఎవడో ఎక్కడో ఎవడనో తిట్టిందో లేకపోతే పోలీసు వాళ్ళు నలుగురిని కొట్టారు, ఎందుకు కొడతారండి? మీరు ఇళ్లలో కూర్చుంటే కొడతారా పోలీసు వాళ్ళని? పద్ధతిగా ఇంట్లో కూర్చోమని గవర్నమెంట్ 2 చేతులు ఎత్తి ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చేతులు ఎత్తి వేడుకుంటే ఇళ్లలో కూర్చోవడానికి ఏమిటి కాదు? రక్షణంగా మీ కుటుంబ సభ్యులతో మీకు గడిపేంతకంత కాలం వస్తుందా? చక్కగా ఏదైనా మీలోని సృజనాత్మకత చెత్త వస్తువుల్ని ఎలా మనం ఏదైనా ఒక ఉపయోగపడే వాటిగా తయారు చేసుకోవచ్చు? ఈరోజు యూట్యూబ్ తీస్తే ఎన్ని రకాలు ఉన్నాయి మేము చూసి తెలుసుకుంటున్నాను. ఇప్పుడు ఎంతంత మంచి విషయాలు ఉన్నాయి, ఎంత విషయాలు ఉన్నాయంటే చెడు ఎంత ఉందో మంచి అంతకు డబల్ ఉంది. కానీ మంచిని తాకే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు, చెడును మాత్రం బాగా విపరింపజేస్తున్నారు. అంటే ఒక నీళ్లు గ్లాసు శుద్ధ జలంలో ఒకే ఒక సిరా బొట్టు వేస్తే అది ఎట్టయితే అణువులకు విడిపోయి మొత్తంకి బ్లూ అయిపోతుందో ఈ విధంగా విషాన్ని పాకిస్తున్నారు యూత్. ముఖ్యంగా మీరు అనుకుంటున్నాం, కొంతమంది పెద్దలు కూడా ఇదే తప్పు చేస్తున్నారు. అంటే అతని వయసు ఒక 55-60 ఏళ్ళు ఉంటాయి, నేను చూశాను. ఆ 55-60 ఏళ్ళు ఉన్న ఆయన ఒక బ్యాడ్ ఇష్యూస్, సమాజానికి మంచిగా ఉపయోగపడే విషయం కాదు, చెడు విషయాన్ని ప్రాపగాండ చేయడానికి పూనుకుంటున్నాడు. ఎంత బాధాకరం ఇది!
మనం సో మనమంతా విశ్వంలో ఉన్నామండి. మన మన ప్రజలు, మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన అన్నదమ్ములు, మనం ఎవరైనా ఉండని, అమెరికాలో ఉన్నా వాళ్ళు మనతో పాటి మనిషి, వాళ్ళందరూ బాగుండాలని కదా సర్వే జన సుఖినో భవంతుని మనం కోరుకోవాలి. కాబట్టి పంచాంగంలో ఈరోజు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే ఇటువంటి విష ప్రభావాలు, ఎందుకంటే హాలాహలం అనేటువంటిది పాలకడల్లో పుడితే దాన్ని తీసి తన కంఠంలో పెట్టుకున్నటువంటి మహానుభావుడు మీ బాధనంతా అట్టి తీసి పెట్టుకోడా, ఖచ్చితంగా పెట్టుకుంటాడు. ఈరోజు మీరు కనుక ప్రార్థన చేస్తే ఈ రవికి బలాన్ని ఆయన ఇస్తాడు. ఏప్రిల్ 14కి ముందే మందు కూడా కనపడబట్టేటువంటి స్థితి వస్తుంది, ఖచ్చితంగా నేను చెప్తూ ఉన్నాను. ఏప్రిల్ 14 నుంచి మే 18 మధ్యలో దీనికి ఒక వ్యాక్సిన్ అయితే కనుక్కునేదానికి ఆస్కారాలు ఎక్కువగా జ్యోతిష భావన ఉన్నాయి. అయితే ఇంకా ముందుగా కూడా కనుక్కోవడానికి ఆస్కారాలు ఉన్నటువంటి స్థితిని మనం కలిగించాలంటే ఈశ్వరుణ్ణి ఆరాధించాలి. ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అన్న చాంటింగ్ చేస్తే ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. అట్లాగే సర్వరోగ ప్రచమని, సర్వమృత్యు నివారణి, అగ్రగణ్యా చించ రూప, కలికల్మష నాశిని, ఈ కల్మషాన్ని పాపుతల్లి అని ఆ లలితామ్మవారిని కనుక జపం చేస్తే, ప్రతి ఒక్కరు కొన్ని ఎంత వీలైతంత ఖాళీ దొరికినప్పుడల్లా జపం చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. ఇది చూసి మంచి విషయం అని మీకు అనిపించినప్పుడు దీన్ని మీరే చక్కగా వీడియోని ఇంకొకరు 10 మందికి షేర్ చేయండి. అలా షేర్ చేయడం అంటే నేనేదో ఒక ఇలా షేర్ చేస్తే ఛానల్కి ఏదో రెప్యుటేషన్ అనేటువంటి దురుద్దేశం కాదండి, ఇది అర్థం చేసుకోండి. ఈ సమయంలో ప్రతి ఒక్క మంచి విషయం, మంచి చెప్పినాడని మీకు అనిపించిన ప్రతి విషయం కూడా ప్రజలకు తెలియాలి. ప్రజలు ఇంట్లో కూర్చోవాలి. ఎందుకు కూర్చోవాలి? అందరినీ ఊరికే అస్తమాను కూర్చోమని ఎవరైనా శాసిస్తారా? శాసించరు. పరిస్థితి తీవ్రత బట్టి మీరు ఇళ్లలో కూర్చోండి, మీ ఇంటికే తెచ్చిస్తాము అని చెప్పారు. ఇంటికి తెచ్చిస్తామంటే కూడా ఆ వ్యవస్థని మనం డెవలప్ చేసుకోవాలంటే ప్రభుత్వానికి ఆ వెసులుబాటు మనం ఇవ్వాలి. మనం ఇళ్లలోంచి రావటం లేదంటే ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఎలా దొరుకుతుందని ఖచ్చితంగా ఆలోచిస్తుంది. నిత్యావసరాల సరుకులకు ఎవరు వెళ్ళలేదు, ప్రభుత్వమే నిత్యావసరాల స్టాక్ను వాకిటి ముందుకు పంపిస్తుంది. అదే మనం పోయి క్యూలు కట్టి నిలబడితే గవర్నమెంటు చెప్పి చెప్పి ఆఖరికి వీళ్ళల్లో మార్పు రావటం లేదని, బాధ్యతారాహిత్యంగా ఉన్నారని ఆఖరికి దండనకు పూనుకుంటుంది. కేసీఆర్ గారు చెప్పనే చెప్పారు, లాఠీ ఛార్జ్తో సరిపెట్టుకోండి, లేదా ఇళ్లలో కూర్చోండి, లాఠీ ఛార్జ్ దీనికి ఆగిపోండి, కుదరదంటే షూటెడ్ సైడ్ దాకా తెచ్చుకోవద్దు అని. అంటే దాని అర్థం ఏంటి? తీవ్రతను అర్థం చేసుకోవాలి. అది ఈరోజు విశేషం. గురుగారు, ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ముందుగా మేషరాశిని చూసినట్టయితే మేషరాశిలోని అశ్విని నక్షత్రం వారికి ఈరోజు తలచిన పనులు కొన్ని వేగవంతంగా పూర్తి చేసే దాంట్లో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా అవి పూర్తి చేసుకోవడంలో సఫలమవుతారు. ముఖ్యంగా ఒక శుభవార్త వినేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక భరణి నక్షత్రం వారికి ఈరోజు కుమారుల గురించి, అట్లాగే పెద్దలు, వారి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్యాన్ని గురించి చిన్నపాటి టెన్షన్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కృత్తికా నక్షత్రం వారికి ఈరోజు అన్ని విధాల అనుకూలమైనటువంటి కాలం, ముఖ్యంగా 1వ పాదం వారికి బాగా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పచ్చు. మొత్తం మీద ఈ యొక్క రాశిలో ఈరోజు భరణి నక్షత్రం వారికి చిన్నపాటి ఒడిదుడుకులు ఉన్నాయి, మిగతా వారందరికీ కూడా యోగకాలం అని చెప్పచ్చు. ఈ రాశి వారు ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామి వారిని ఎక్కువగా ఆరాధించడం ద్వారా మంచి శుభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృషభ రాశిని చూసినట్టయితే వృషభ రాశిలోని కృత్తికా నక్షత్రంలోని 3 పాదాలు వారు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు. ఇది చూసినప్పుడైతే కృత్తిక 3 పాదాల వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఆర్థిక లాభాలు కొద్దిగా వెనుక అటు ఇటుగా కొద్దిగా తడబాటు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక లాభం కలిగేటువంటి నిర్ణయాలు, ఆర్థిక అభివృద్ధి కలిగేటువంటి స్థితి ఖచ్చితంగా ఈరోజు వీరికి ఏర్పడుతుందని చెప్పచ్చు. మొత్తం మీద అనుకూల కాలమే నడుస్తుందని ధైర్యంగా ఉండొచ్చు. ఇక ఎవరైతే ఈ వృషభ రాశిలోని రోహిణి నక్షత్ర జాతకులు ఉన్నారో ఈ రోహిణి నక్షత్ర జాతకులకి ఈరోజు తలచిన పనులు కొద్దిగా వ్యతిరేకమవుతాయని చెప్పచ్చు. అంటే అన్ని విధాల అనుకూలంగా వెళ్ళిపోతుందిలే కాలం అనుకున్నప్పుడు ఆ కాలం వ్యతిరేకంగా పోయేటువంటి స్థితి రోహిణి నక్షత్రం వారికి ఎక్కువగా ఉంటుంది. ఇంకా మృగశిర 1వ పాదాల వారికి ఈరోజు అనవసరమైనటువంటి విషయాల మీద ఆందోళన ఎక్కువ అవుతుంది, మానసికంగా బాగా వేదన ఎక్కువగా అనుభవించే స్థితి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా పరిస్థితుల్ని చక్కదిద్దుకునేటువంటి నేర్పుతో కనుక వ్యవహరిస్తే మృగశిర వారికి ఈరోజు మంచి జరిగే స్థితి ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. అట్లాగే కూడా వైద్యపరమైనటువంటి సేవ ఈరోజు మృగశిర వారికి తప్పేటువంటి స్థితి లేదు కాబట్టి వైద్యపరమైన విషయాలు, ఆరోగ్యపరమైన విషయాల్లో ఈరోజు వీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన స్థితి ఉంది. ఇక మిథున రాశిని చూసినట్టయితే మిథున రాశిలోని ఎవరైతే
మృగశిర నక్షత్ర జాతకులు ఉన్నారో వారికి ఈరోజు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది, మానసికమైనటువంటి ఉల్లాసం కలిగి ఉంటారు, చిన్న చిన్న విషయాలను గురించి ఎక్కువగా ఆందోళన పడాల్సినటువంటి స్థితి అయితే ఈ మృగశిర నక్షత్రం వారికి లేదు. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా వీరు వాహన విషయంలో కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు ఈ మృగశిర నక్షత్రం 2, 3, 4 వారందరూ కూడా మొత్తం మీద చూస్తే మృగశిర నక్షత్రం మొత్తం కూడా ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన స్థితి ఎక్కువగా ఉంది. ఇక ఆరుద్ర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు గౌరవ ప్రతిష్టలు ఇనమడించేటువంటి స్థితి ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యపరమైనటువంటి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది, మానసికమైన శారీరక శ్రమ ఆందోళన ఎక్కువగా ఉండే స్థితి ఎక్కువగా ఉంది. ఇక పునర్వసు నక్షత్రం వారు చూసినట్టయితే పునర్వసు నక్షత్రం 3 పాదాల వారికి ఈరోజు తలచిన పనులు వేగవంతంగా పూర్తి చేసుకోగలరు అని చెప్పచ్చు, ఆర్థిక ప్రగతి బాగుంటుంది. ఇక మొత్తం మీద ఈ యొక్క మిథున రాశిలోని వారి ఆరుద్ర నక్షత్రం అట్లాగే యొక్క మృగశిర నక్షత్ర జాతకులు మాత్రం తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సిన స్థితి ఖచ్చితంగా ఉంది. పునర్వసు వారు కొంచెం స్వల్ప జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక కర్కాటక రాశిని చూసినట్టయితే కర్కాటక రాశిలోని పునర్వసు నక్షత్రం వారు ఈరోజు భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి వైరుధ్యాలు తలెత్తేటువంటి స్థితి ఎక్కువగా ఉంది. అంటే అనవసరమైన విషయాలకి గ్రహ బాగా ఎక్కువగా ఇబ్బంది కలగడం అనేది ఎక్కువగా కనపడుతుంది. అంటే లేని విషయాలను గురించి ఎక్కువగా టెన్షన్ తీసుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి గలవ, అంటే మీ భర్తకు సంబంధించో అట్లాగే మీ భార్యకు సంబంధించో కొన్ని విషయాలు మీ మనసుని కలతపెట్టినప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తే ఆ కలతలు కొంచెం తీరే అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు తొందరపడి కనుక ఏదైనా చేసుకుంటే అది లేనిపోని అపార్థాలకి అనుమానాలకు ఆస్కారం ఎక్కువగా ఉండే స్థితి ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఇక పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు యోగకాలం అని చెప్పొచ్చు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి సమతుల్యత దెబ్బతినేటువంటి స్థితి ఎక్కువగా ఉండడం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాల్సినటువంటి స్థితి పుష్యమి నక్షత్రం వారు ఉంది. ఇక ఆశ్లేష నక్షత్రం వారికి ఈరోజు తలచిన పనులు వేగవంతంగా పూర్తవుతాయని చెప్పొచ్చు. ఆర్థిక ప్రగతి అంటే తారాబలాలతో సంబంధం లేకుండా ఆర్థికమైనటువంటి విషయాల్లో ఈరోజు ఆశ్లేష నక్షత్రం వారికి ఒక అద్భుతమైనటువంటి మార్పు అయితే ఖచ్చితంగా కనపడుతుందని చెప్పొచ్చు. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు శ్రీ దుర్గాదేవిని మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ఈ 3 రాశుల వారు ఎవరైతే వృషభ రాశి ఉన్నారో అట్లాగే మిథున రాశి కర్కాటక రాశి వీరు ఈరోజు దుర్గాదేవిని మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తప్పకుండా ఆరాధిస్తే మంచి శుభం కలిగేటువంటి స్థితి ఎక్కువగా ఉంటుంది. ఇక సింహరాశిని చూసినట్టయితే సింహరాశిలోని మకర నక్షత్ర జాతకులకు ఈరోజు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఆందోళన చిన్న చిన్న విషయాలకి ఆందోళన ఎక్కువగా ఉన్నప్పటికీ ఏమీ ఆందోళన పడాల్సిన స్థితి లేదు. మీకు ఆరోగ్య విషయంలో మంచే జరుగుతుందని చెప్పొచ్చు, అనవసరమైనటువంటి భయానికి ఆస్కారం ఇవ్వద్దని చెప్పొచ్చు. ఇక పుబ్బా నక్షత్ర జాతకులు ఉత్తరా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో పుబ్బా నక్షత్ర జాతకులకు ఈరోజు తలచిన పనులు వేగవంతంగా పూర్తవుతాయని చెప్పొచ్చు, మానసికమైనటువంటి వేదన కొంత తీరుతుందని చెప్పొచ్చు, ఆర్థికంగా కొద్దిగా ప్రగతికరమైనటువంటి నిర్ణయాల వరకు ఈరోజు మీ అడుగు పడుతుందని చెప్పొచ్చు, నష్టాల్లో ఉన్నటువంటి మీ యొక్క చిన్న చిన్న వ్యవహారాదుల్ని ఈరోజు గట్టెచ్చుకునే దానికోసం తెలివితో నిర్ణయాలు తీసుకుంటారని చెప్పొచ్చు. ఇక ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం వారికి ఈరోజు కొంచెం మానసికమైన చికాకులు ఎక్కువగా ఉంటాయి, ఆర్థిక టెన్షన్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దాన్ని జయిస్తారని చెప్పొచ్చు, ఒత్తిడిని కూడా ఖచ్చితంగా జయిస్తారని చెప్పొచ్చు. మొత్తం మీద ఈ సింహరాశి వారు ఈరోజు శ్రీ మహావిష్ణువుని మరియు లక్ష్మీదేవిని ఆరాధించడం వీరికి శుభం కలిగిస్తుందని చెప్పొచ్చు. ఇక కన్యారాశిలోని ఉత్తరా నక్షత్రం వారికి ఈరోజు తలచిన పనులు వేగవంతంగా పూర్తి చేసుకోవడంలో కొద్దిగా తడబాటు ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు, ఆర్థికమైనటువంటి విషయాల్లో తడబాటు వల్ల కొద్దిగా నష్టం పోయేటువంటి స్థితి ఎక్కువగా ఉంది, అనవసరంగా కమిట్మెంట్లు లాంటివి చేయడం వల్ల ఇబ్బంది పడేటువంటి స్థితి ఎక్కువగా ఉంటుంది. ఇక హస్త నక్షత్ర జాతకులకు ఈరోజు నష్ట ద్రవ్య ప్రాప్తి అనేటువంటిది ఒకటి ఉంది, అంటే పోంగొట్టుకున్న ధనం చేతికి లభించడము లేకపోతే ధనం ఇవ్వాల్సినటువంటి వారు ఇచ్చేయడము అట్లాగే విలువైన పత్రాలు ఏదన్నా చేజార్చుకొని ఉంటే అవి లభించడము లేదా ఆరోగ్యపరమైనటువంటి ఆ భయం కలిగి ఉంటే ఆ భయాలు నుంచి బయటపడడం ఇటువంటి స్థితులు ఎక్కువగా ఈరోజు హస్త నక్షత్రం వారికి తప్పకసందిగా కలిగేటువంటి స్థితి ఉంది. ఇక చిత్తా నక్షత్రం వారిని చూసినట్టయితే చిత్తా నక్షత్రంలోని మొదటి 2 పాదాల వారికి ఈరోజు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది, మానసికమైనటువంటి తీవ్ర ఒత్తిడిలోంచి బయటపడతారని చెప్పొచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లో మంచే జరుగుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. మీ యొక్క పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అభద్రతాభావంతో మీరు ఏదైతే భయపడుతున్నారో ఆ పెట్టుబడులు అభద్రతాభావం నుంచి బయటపడేటువంటి స్థితి ఎక్కువగా ఉంది. మొత్తం మీద ఈ యొక్క ఎవరైతే కన్యారాశిలో ఉన్నారో వీరు ఈరోజు శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మరియు ఈశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా మంచి శుభ ఫలితాలు తప్పకుండా పొందవచ్చు. ఇక తులారాశి
తులారాశిని చూసినట్టయితే తులారాశిలోని ఎవరైతే చిత్తానక్షత్ర జాతకులు ఉన్నారో వీరోజు తాము ఆందోళన పడ్డమే కాకుండా ఇతరులని ఆందోళనకు గురి చేసేటువంటి స్థితుల్లో ఎక్కువ పడిపోతారు. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలని వల్ల మీరు దండనకు గురవ్వడము, లేకపోతే అనవసరంగా లేని పని ఎత్తికెత్తుకొని బయటకు వెళ్ళి ఏ దండనకు గురవ్వడము జరిగే అవకాశాలు ఎక్కువగా చిత్తానక్షత్రం వరకు ఉన్నాయి. కాబట్టి అనవసరంగా వీధిలోకి వెళ్ళడం ఈరోజు వీరికి మంచిది కాదు. అలా వెళితే అనవసరంగా వివాదాల్లో చుట్టుముట్టుకోవడం, లేకపోతే లేని వ్యాధులు తెచ్చుకునే స్థితి కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాల్సినటువంటి స్థితి చిత్తానక్షత్రం వారికి ఉంది. ఇక స్వాతి నక్షత్రంలో వారికి ఈరోజు తలచిన పనులు కొంచెం మందకొండిగా అయినా పూర్తవుతాయని చెప్పచ్చు. మీరు ఆన్లైన్ ద్వారా చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి ఈరోజు మీకు యోగాన్ని ఇస్తాయి. ఉద్యోగ విషయాల్లో కూడా కొంచెం మీకు మంచి సూచనలే కనపడుతున్నాయని చెప్పచ్చు. ఇక విశాఖ నక్షత్రం వారికి ఈరోజు ఆర్థిక ప్రగతి కుంటుబడేటువంటి స్థితి ఎక్కువగా ఉంది, మానసికమైనటువంటి దౌర్బల్య స్థితి ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారు, ముఖ్యంగా చిత్తానక్షత్రం వారు, అట్టగే ఈ యొక్క విశాఖ నక్షత్రం వారు ప్రతికూలతల్ని దాటడాని కోసం గాను ఈరోజు శ్రీ ధన్వంతరిని మరియు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని ఇద్దరిని ఆరాధించడం వీరికి మంచి జరుగుతుంది. అంటే ధన్వంతరి అంటే ఆయుర్వేదంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ ధన్వంతరి అవతార వ్యక్తి మనకు అమృత కలశాన్ని తెచ్చాడు. కాబట్టి ఆ స్వామిని ఈరోజు మీరు ధన్వంతరి స్తోత్రాన్ని వినడం ద్వారా మీకు మంచి జరిగేటువంటి స్థితి. అట్లాగే దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం, కాబట్టి వారిని ఆరాధించడం మీకు మంచి జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి, వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థిక నష్టం ఎక్కువగా ఉంటుంది. మానసికమైనటువంటి ఆందోళన, భయంతో కూడినటువంటి వాతావరణం, భీతి కలగడం ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. ఇక ఎవరైతే అనురాధ నక్షత్ర జాతకులు ఉన్నారో వీరికి ఈరోజు అన్ని విధాల అనుకూల కాలమే అని చెప్పచ్చు. మానసికమైనటువంటి ఒత్తిడిని ఈరోజు తప్పకుండా జయిస్తారు, బంధుమిత్రాదులతో ఆనందంగా ఉంటాయని చెప్పచ్చు. జ్యేష్ఠ నక్షత్రం వారికి ఈరోజు తీవ్రమైనటువంటి ప్రాతికూల్య పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో తీవ్ర ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనవసరంగా వివాదాల్లో చిరుక్కుపోవడం, వివాదాల్లో చిక్కుబడి అధికారుల వల్ల కానీ లేదా పై అధికారుల ద్వారా కానీ లేదా సహ ఉద్యోగులు లేకపోతే ఎవరో ఒకరి ద్వారా చిన్నపాటి వివాదాలు ఇరుక్కోవడం, ఒక చిన్నపాటి గలభాలు జరిగే అవకాశాలు ఎక్కువగా జ్యేష్ఠ నక్షత్రంకు ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద ఈ వృశ్చిక రాశి వారు ఈరోజు అన్ని విధాలైనటువంటి వివాదాల నుంచి బయటపడడం కోసంగా శ్రీ ఆంజనేయ స్వామి వారిని మరియు శ్రీ వల్లీ దేవసేనాశ్రమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం మంచి ఫలితం. ఇక ధనుష్, ఎవరైతే ధనుసు రాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్ర జాతకులు ఉన్నారో వీరికి ఈరోజు ఆర్థిక లాభం ఖచ్చితంగా కనపడుతుంది. ఒక్కొక్క అనవసరమైనటువంటి ఆందోళనలు వీడిపోయేటువంటి స్థితి ఎక్కువగా ఉంటుంది. పితృ అట్లాగే మాతృ ఆరోగ్యాలు మాత్రం చిన్న ఆందోళన కలిగించడం, దాని మూలంగా కొంత గందరగోళానికి గురయ్యేటువంటి స్థితి అయితే ఈరోజు మూలా నక్షత్రం వారికి ఎక్కువగా ఉంటుంది. ఇక పూర్వాషాఢ నక్షత్రం చేసినట్టయితే పూర్వాషాఢ నక్షత్రం వారికి ఈరోజు ఆర్థిక ప్రగతి బాగానే ఉంది. మానసికమైనటువంటి ఉల్లాసం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రాదులతో కొంచెం ఆనందంగా మాట్లాడగలుగుతారు. మంచి విషయాలు, శుభవార్తలు వినేటువంటి స్థితి ఎక్కువగా ఉంది. ఉత్తరాషాఢ మొదటి పాదం వారికి కూడా ఇటువంటి ఆర్థిక అభివృద్ధి, అట్లాగే మానసికమైనటువంటి ఆనందం కలిగేటువంటి స్థితి ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. మొత్తం మీద ఈ ధనుసు రాశిలోని వారికి ఈరోజు యోగకాలమే ఉన్నప్పటికీ ధనుసు రాశిలోని మూలా నక్షత్రం వారికి మాతాపితృ ఆరోగ్యం గురించి వీరు ఈరోజు సూర్య చంద్రగ్రహాలని ఆరాధించడం, మహావిష్ణువుని ఆరాధించడం ద్వారా వీరికి అటువంటి దుష్పరిణామాలు, దుష్ఫలితాలు తొలగిపోయేటువంటి అవకాశాలు తప్పనిసరిగా ఉన్నాయి. ఇక ఎవరైతే మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు 2, 3, 4 పాదాలు ఉన్నారు, వారు ఈరోజు ఆనందంగా కాలం గడుపుతారు. మిత్రులతో మీ యొక్క ఫీలింగ్స్ అంటే భావాలని పంచుకుంటారని చెప్పచ్చు. ఆర్థికమైనటువంటి ప్రణాళికలు, ఆర్థిక అభివృద్ధి కోసం చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయని చెప్పచ్చు. ఇక ఎవరైతే శ్రవణ నక్షత్రం వారు ఉన్నారో వీరు ఈరోజు అనవసరంగా వివాదాల్లో చుట్టుబడిపోయేటువంటి స్థితి ఎక్కువగా ఉంది. అనవసరంగా భార్యాభర్తలైతే వివాదాలు ఇరుక్కునేటువంటి స్థితి ఎక్కువగా ఉంది. మానసికమైనటువంటి వేదన ఎక్కువగా వెంటాడే స్థితి ఎక్కువగా శ్రవణ నక్షత్రం వారికి ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక ధనిష్టా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో ఆ ధనిష్టా నక్షత్ర జాతకులకి ఈరోజు మానసికమైనటువంటి ఆందోళనలు ఏవైతే ఉంటాయో దూరం అవుతాయని చెప్పచ్చు. పిల్లలతోనూ భార్యతోనూ ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు సమసిపోయేటువంటి స్థితి అని చెప్పచ్చు. కోర్టు వివాదాల లాంటిలోంచి కానీ వారు రాజీ ప్రయత్నాలు కానీ మీకు సఫలీకృతం అయ్యేటువంటి స్థితి ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. మొత్తం మీద మకర రాశి వారు ఈరోజు శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మరి విశేషంగా శనీశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా మంచి ఫలితాలు తప్పకుండా ఈ రాశి వారు పొందొచ్చు. ఇక కుంభరాశి,
కుంభరాశిని చూసినట్టయితే కుంభరాశిలోని ధనిష్ట నక్షత్ర జాతకులు ఈరోజు అనవసరమైనటువంటి విషయాల్లో వివాదాల్లో చిక్కుబడే స్థితి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఆ వివాదాల్లోంచి బయటపడే స్థితి ఎక్కువ ఉంది. అంటే మౌనేన కలహం నాస్తి. ఎక్కువగా ఈరోజు అనవసరమైనటువంటి వివాదాస్పదమైన మాటలు ఎక్కువ మాట్లాడకుండా అవతల వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని మీరు విని దాంట్లోని మంచి చెడుల్ని అన్వయించుకుంటుంటే సరిపోతుందని చెప్పవచ్చు. ఇక శతభిష నక్షత్ర జాతకులకు ఈరోజు మీ ప్రతిష్ట ఇనబడిస్తుందని చెప్పవచ్చు. మీ గౌరవ మర్యాదలు పెరిగేటువంటి స్థితి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక ప్రగతి బాగా ఉంటుందని చెప్పవచ్చు. మానసికమైనటువంటి ఆందోళన అశాంతి తొలగిపోతాయి. చిన్నపాటి రుణదాతల ఒత్తిడి మాత్రం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ ఒత్తిడిని ఈరోజు తప్పకుండా జయిస్తారని చెప్పవచ్చు. ఇక పూర్వభద్ర నక్షత్రంలోని మూడు పాదాల వారు, అంటే ఒకటి రెండు మూడు పాదాల వారు ఈరోజు ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల ఆరోగ్యం గురించి అట్లాగే వారి యొక్క యోగక్షేమాల గురించి వాకప్ చేస్తారు. అవి మీకు ఆనందంగానే ఉండడం, ఎటువంటి ఇబ్బంది లేనటువంటి స్థితిని కలిగించడం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. మొత్తం మీద ఈ కుంభరాశి వారు ఈరోజు దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా మంచి ఫలితాలు తప్పకుండా పొందవచ్చు. ఇక చివరిగా మీనరాశిని చూసినట్టయితే మీనరాశిలోని ఎవరైతే పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం వారు ఉన్నారో ఈరోజు ఆర్థిక ప్రగతి విషయంలో మంచి ఫలితాన్ని తప్పకుండా పొందే స్థితి ఎక్కువగా ఉంది. అట్లాగే దూర ప్రాంతాల నుంచి ఒక క్షేమమైనటువంటి వార్తలు, అంటే మీ వారు క్షేమంగా ఉన్నారు, మాకంతా బాగా ఉంది, మాకు లేదా వీసా వచ్చింది అనేటువంటి మీ వారి యొక్క క్షేమ సమాచారాలు మీకు ఖచ్చితంగా తెలిసేటువంటి స్థితి ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాభాద్ర వారికి కూడా ఇటువంటి క్షేమ సమాచార వార్తలు ఎక్కువగా వినేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉందని చెప్పచ్చు. మానసికమైనటువంటి తీవ్ర ఒత్తిడి నుంచి ఈరోజు బయటపడేటువంటి స్థితి ఎక్కువగా ఉంది. అవివాహితులకి వివాహం అయ్యేటువంటి స్థితికి బీజం పడుతుందని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక ఎవరైతే ఒక క్షణమమ్మా, ఇక ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వివాహ విషయాల్లో శుభవార్త లేనటువంటి స్థితి ఎక్కువగా ఉంటుంది. ఇక రేవతి నక్షత్రం వారు తాము తీసుకున్నటువంటి నిర్ణయాలు, అట్లాగే వ్యాపారపరమైనటువంటివి, తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలను ఈరోజు కొద్దిగా మళ్ళా పునఃసమీక్ష చేసుకుంటూ తాము ఏం చెప్తే తప్పు చేశామా అని ఒకసారి పునర్విమర్శ చేసుకునేటువంటి స్థితి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ భవిష్యత్తు మీద ఉన్నటువంటి ఒక మంచి నమ్మకంతోనే ముందడుగు వేసే స్థితి ఎక్కువగా ఉన్నప్పటికీ తాము తప్పు చేశాము అన్నటువంటి ఒక చిన్నపాటి విషయంలో ఆందోళనలో ఈ యొక్క రేవతి నక్షత్రం వాడు పడిపోవడం అనేది ఈరోజు ఖచ్చితంగా కనపడుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అన్ని విధాల అనుకూలంగా చూసినట్టయితే శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం ద్వారా ఈ రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. విశేషంగా లక్ష్మీ నృసింహస్వామిని వీరు ఆరాధించడం ద్వారా మంచి శుభ ఫలితాలు తప్పక పొందవచ్చు. ఇవి ఈనాటి ద్వాదశ రాశి ఫలితాలు. అలాగే గురుగారు కాలర్స్ లైన్లో ఉన్నారు, మరి వారితో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు దిలీప్ అండి. మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వరంగల్ మేడం. వరంగల్ నుంచి. మీ ఏజ్ చెప్పండి. 24. 24. నేను కొన్ని నెంబర్స్ చెప్తానండి, అందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకొని చెప్పండి, అలా అని లక్కీ నెంబర్స్ చెప్పకండి. ఒకటి నుంచి 9 లోపు. ఏంటండి? 4. 4. ఒకటి నుంచి 12 లోపు. 12. ఒకటి నుంచి 27 లోపు. 24. 24. అలాగే అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్కారం గురువు గారు. ఆయుష్మాన్ నాయనా, మీరు మీ వయసు ఎంత అని చెప్పారు? 24. కానీ మీరు కోరిన సంఖ్యలు బట్టి మీ వయసు 25 సంవత్సరాలుగాను మీకు రెండు పేర్లు ఉన్నట్టుగా మీరు కోరిన సంఖ్యలు బట్టి వస్తుంది. అంటే మీకు రెండో పేరు కూడా ఉందా, ఒక పేరేనా? ఒకటే సార్. దిలీప్ కుమార్ అనేటువంటి ఏమైనా యాడ్ చేశారా? దిలీప్ అంటే ముచ్చటగా దీపు అని నిక్ నేమ్ ఏమైనా పిలుస్తారేమో? దిలీప్ అనే పిలుస్తారా? మీరు కోరిన సంఖ్యల్లో మీ వయసు 25 సంవత్సరాల కింద వచ్చింది. అట్లాగే మీరు కొద్దిగా బొద్దుగా ఉన్న శరీరము, గోధుమ వన్య శరీరం, అంటే మంచి తెలుపు ఉండాల్సినటువంటి మీరు గోధుమ వన్య, అంటే ఒక బిస్కెట్ కలర్ లాంటి కలర్ అంటారు, అట్లా ఉండి కొద్దిగా బొద్దుగా ఉన్నటువంటి శరీరంతో గుండు ముఖంతో ఉండడం సంభవించి ఉండాలి. అయితే అలా ఉన్నారా, 5 అడుగుల 7 అంగుళాల వ్యక్తిలో లేరా అనేది కూడా ధృవీకరించవచ్చు. అలాగే గురుగారు, మరొక కాలర్ నే తీసుకు. కట్ అయిపోయిందా? కట్ అయినంత. హలో, హలో,
నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు భిక్షపత్ అండి. అలాగే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. మీ అబ్బాయి పేరు చెప్పండి. మహేష్ మేడం. మహేష్. వయసు చెప్పండి. 25 సంవత్సరాలు. 25. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వరంగల్ అండి. అలాగే అండి, నేను కొన్ని నెంబర్స్ చెప్తాను, ఆ నెంబర్స్ లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకొని చెప్పండి. అలాగని లక్కీ నెంబర్స్ చెప్పకండి. ఒకటి నుంచి 9 లోపు. 8. 1 నుంచి 12 లోపు. 11. 1 నుంచి 27 లోపు. ఏంటండి? 22. అలాగే అండి, గురువు గారితో మాట్లాడండి. ఆయుష్మాన్ అండి. మీ అబ్బాయి మీరు కోరిన సంఖ్యలు బట్టి చూస్తే అబ్బాయి మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి యోగం ఖచ్చితంగా ఉంది. అబ్బాయి మంచి భవిష్యత్తు గడపాలి. కాకపోతే ఉద్యోగ విషయంలో చిన్నపాటి లేదా విదేశాలకు సంబంధించి వీసాలకు కానీ ఒక చిన్నపాటి ప్రతికూలతలు ఎక్కువగా కనపడుతున్నాయి. అటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. మీ అబ్బాయి 5 అడుగులు 8 అంగుళాల ఎత్తులో మధ్యమ శరీరంతో మంచి తెలుపు వర్ణం కలిగి ఉండాలి. అలా ఉన్నాడా అనేది చెప్పచ్చు. బాబు విషయంలో, ఉద్యోగ విషయంలో చిన్నపాటి వ్యతిరేకత, అట్లాగే వీసాలకు సంబంధించి విదేశాలకు పోయే విషయాల గురించి అస్పష్టంగా ఉండడం అనేది కనపడుతుంది. అలా ఉన్నాదా? ఉద్యోగ విషయంలో ఏం చేస్తున్నాడు బాబు? స్టాండింగ్ ఉద్యోగం చేస్తున్నాడు కానీ అనుకున్నంత యోగం కనపడటం లేదమ్మా అని చెప్తున్నాను. అంటే ప్రగతి కనపడటం లేదు, విదేశాలకు చేసే ప్రయత్నాలు వ్యతిరేకంగా అన్నట్టుగా మీరు కోరిన ప్రశ్నలో వచ్చినాయి. ఏమైనా విదేశీ ప్రయత్నాలు చేశాడా బాబు? ప్రయత్నాలు చేయట్లేదు. జాబులో అయితే ఉన్నతి ఖచ్చితంగా కనపడుతుంది బాబుకి. ఏప్రిల్ 25 తర్వాత ఈ అబ్బాయి జాతకంలో కొంచెం అనూహ్యంగా మార్పులు మొదలవుతాయి. అట్లాగే వివాహ విషయంలో ఇతనికి ఎక్కువ భాగం మేనరికం అయ్యేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మీరు కోరిన సంఖ్యలు బట్టి. ఒకవేళ మేనరికం లేకపోతే కూడా తెలిసిన సంబంధమే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద ఈ జాతకుడికి యోగ స్థితి అయితే ఉంది ఖచ్చితంగా. అలాగే గురువు గారు, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మరి వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? మేడం, నా పేరు వెంకటసాయి మేడం. వెంకటసాయి గారు, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం. అలాగే అండి, మీ వయసు చెప్పండి. 23 మేడం. 23. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కావలి నుంచి మేడం. ఏంటండి? కావలి. కావాలి నుంచి మాట్లాడుతున్నారు? అవును మేడం. అలాగే అండి, నేను కొన్ని నెంబర్స్ చెప్తాను, అందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకొని చెప్పండి. అలాని లక్కీ నెంబర్స్ చెప్పకండి. ఓకే మేడం. 1 నుంచి 9 లోపు. 7 మేడం. 7. 1 నుంచి 12 లోపు. 8 మేడం. 8. ఎస్ మేడం. 1 నుంచి 27 లోపు. 16 మేడం. 16. అలాగే అండి, గురుగారితో మాట్లాడండి. ఆయుష్మాన్. నమస్తే గురుగారు. మీరు చాలా చాలా మేధస్సు ఉండి కూడా ప్రభుత్వ ఉద్యోగం పొందడంలో చిన్నపాటి ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉండాలి. ప్రైవేట్ జాబ్ కోసం విపరీతమైన ప్రయత్నం చేయాలి. చదువు విషయంలో చిన్నపాటి ఒడిదుడుకులు కూడా వచ్చేసినాయి. అనవసరంగా మిత్రుడు మీ జీవితాన్ని కొద్దిగా ఖరాబ్ చేసినట్టు కనపడుతుంది. అలా చేయకుండా ఉంటే మొట్టమొదట సంతోషించే వాళ్ళలో మీ తల్లిదండ్రులు ఎట్టుంటారో నేను కూడా అట్టే ఉంటాను. అలా మీ జీవితం కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు 5 అడుగుల 7 అంగుళాల ఎత్తులో ఇంకొంచెం తక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొద్దిగా తెలుపు కానిటువంటి చామని ఛాయ, అంటే తెలుపు అనిపిస్తుంది కానీ తెల్లని ఛాయ కాకుండా చామని ఛాయలో ఉండడం, ఎక్కువగా వాణిజ్య కుటుంబం అంటే తండ్రి వర్తకం చేస్తున్నటువంటి కుటుంబంలోంచి మీరు రావడం అనేది జరగచ్చు. లేదా తండ్రి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండే స్థితి ఎక్కువగా ఉంది. అలా ఉన్నాయా లేదా అని చెప్పచ్చు. అదే ప్రైవేట్ జాబ్లో ఉన్నారు. మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం కాలేదా లేకపోతే చేయలేదా? సార్, యాక్చువల్లీ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాను సార్. గ్రూప్ ప్రిపేర్ అవుతున్నాను. శుభం. గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా అని? తప్పనిసరిగా ఉంది యోగం. మిత్రులు మీ జీవితాన్ని ఇబ్బంది పెట్టకుండా మీరు అన్ని విధాలా సక్సెస్ అయ్యి వచ్చేసారా? బీటెక్ కానీ అన్ని కంప్లీట్ చేశారా? ఫైనల్ ఇయర్ లో ఉన్నాను సార్. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నాను సార్. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నారు. ఖచ్చితంగా మీ జీవితంలో స్నేహితుల పాత్ర మీ మీద బాగా పడినట్టు ఉంది నాయన, ఎందుకని అడిగాను. ఇప్పుడు కొద్దిగా ఒక విధంగా పశ్చాత్తాప పడుతున్నారు. మీ తల్లిదండ్రులకు ఇప్పుడు ఆనందం కలుగుతుంది కానీ మీకు జరిగిపోయిన నష్టం అయితే ఎవరు పోర్చలే. కానీ ఖచ్చితంగా మీకు మంచి భవిష్యత్తు ఉంది నాయన. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందేటువంటి యోగాలు పుష్కలంగా ఉన్నాయి.
ఖచ్చితంగా మీరు అభివృద్ధిలో ముందడుగు పడడం స్పష్టంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం పొందడం కోసంగా ఆదిత్య హృదయాన్ని ఎక్కువగా చదవండి. సూర్యుడిని మీరు నిద్ర లేపండి, రోజు సూర్యుడు మిమ్మల్ని నిద్ర లేపుతుంటాడు. అట్లా కాకుండా సూర్యుడిని మీరు నిద్ర లేపడానికి ప్రయత్నించండి. అర్థమైందా? వేకోజామును లేయడం అనేది మీకు యోగం కలిగిస్తుందని దాని అర్థం. తప్పుగా ఏ విధంగా అనుకోవద్దు. వేకోజామున లేయడం, అట్లాగే రాత్రి పెందరాడే పడుకోవడం మీకు యోగం కలిగిస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ప్రభుత్వ సొమ్ము తినే యోగం పుష్కలంగా ఉంది. ప్రశ్నారూఢంలో ఎప్పుడు కూడా చెప్పినవి ఫెయిల్యూర్స్ అనేవి ఉండవు. సాధ్యమైనంతవరకు నేను చూసిన అనుభవాన్ని బట్టి చెప్తున్నా, అంటే జరుగుతుందా అని శాస్త్రం కాదు, కానీ ఖచ్చితంగా చూసిన అనుభవాన్ని బట్టి మీరు ప్రభుత్వ ఉద్యోగం పొందే స్థితి ఖచ్చితంగా ఉంది. గురుగారు అలాగే మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? ఇందిరా. ఇందిరా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? ఏలూరు నుంచి. మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ అబ్బాయి పేరు చెప్పండి అమ్మా. తేజ. తేజ వయసు ఎంత ఉంటుందమ్మా? 21. అలాగేమ్మా, నేను కొన్ని నెంబర్స్ చెప్తాను, అందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకొని చెప్పండి. అలా అని లక్కీ నెంబర్స్ చెప్పకండి. 1-9 7. 1-12 12. 1-27 22. అలాగే అండి, మీ ప్రశ్న ఏంటో గురుగారిని అడగండి. ఆయుష్మాన్ తల్లి, నువ్వు రీసెంట్గా జాబు త్రుటిలో కోల్పోవడము, లేదా ఉన్నతి జాబులో ఉన్న ఉద్యోగంలో కొంచెం ఉన్నతి కానీ త్రుటిలో మిస్ అవ్వడం కనపడుతుంది. అలా జరిగిందా లేదా అనేది నువ్వే చెప్పొచ్చు. నువ్వు 5 అడుగుల 2 అంగుళాల ఎత్తులో తెల్లగా చక్కగా 5 అడుగుల 2 అంగుళాల కంటే ఎక్కువే రావాలి. నువ్వు కోరిన సంఖ్యలు బట్టి 5-4 దాకా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం గుండుగా ఉండి కోలగా ఉన్న ముఖం, అంటే ఒక రౌండ్ అనిపించకుండా కోలగా ఉన్నటువంటి ఒక పలకలాంటి ముఖం అంటారు, అలాగా కొద్దిగా నిడువు దీర్ఘ చతురస్రాకారపు ముఖం కలిగి ఉండడం అనేది మీ యొక్క ప్రశ్నలో నువ్వు కోరిన దాన్ని బట్టి కనపడుతుంది. తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి స్థితి ఎక్కువగా ఉండింది, అది పోయినట్టుగా కనపడుతుంది. మరి మీ అటువంటి ఫలితాలు ఉంటే ఉన్నాయని చెప్పండి, లేదంటే లేదని చెప్పేయచ్చు. తండ్రి గవర్నమెంట్ జాబ్లోనే ఉన్నారా? శుభం. మరి ఈ జాబ్ విషయంలో నీకు త్రుటిలో తప్పిపోవడము, అట్లాగే ఉన్నత జాబ్లో ఉన్నతి లేకుండా పోవడము, చదువులో వెనక వాటుదనం ఏమైనా ఏర్పడ్డాయా? బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నావు. మరి వాళ్ళ అబ్బాయి గురించాడు. మరి మీరు ఇందిరా అని మీ పేరు కడిగితే అదే అమ్మా, ఇదే మీరు కన్ఫ్యూజన్. మీరు ఖచ్చితంగా మీ బాబు పేరు పెట్టి అడగాలి. మీ పేరు పెట్టి మీరు ఇందిరా అని అడిగితే నేనేం చేయగలను? తేజ. అర్థమైందా మీకు ఇప్పుడు? కాబట్టి మీ బాబు పేరు చెప్పండి. తేజ. తేజ. తేజకి ఖచ్చితంగా తేజ అన్న పేరుతో అయితే విశాఖ నక్షత్రంలో ఉన్నాడు బాబు. ఇక ఇప్పుడు మీరు కోరిన సంఖ్యలు కూడా మారిపోతాయి. మీరు ఇందిరా అనే పేరుతో అడిగారు, మరొకసారి ఎప్పుడైనా ప్రయత్నం చేసుకోవడం మంచిదమ్మా. అయినా తేజకి భవిష్యత్తు బాగా ఉంది, నో డౌట్. గురుగారు మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మరి వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు? సాయిచంద్ర అండి. సాయిచంద్ర గారు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. అలాగే అండి, మీ వయసు చెప్పండి. 19 ఇయర్స్. 19 ఇయర్స్. అవునండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సంగారెడ్డి నుంచి. సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నారు. అలాగని నేను కొన్ని నెంబర్స్ చెప్తాను, అందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకొని చెప్పండి. అలాగని లక్కీ నెంబర్స్ చెప్పకండి. 1-9 ఒకటి. 1-12 7. 1-27 ఏంటండి? 21. అలాగండి, మీ ప్రశ్న ఏంటో గురుగారిని అడగండి. నమస్తే గురుగారు. అతి క్రోధశ్చ వినశ్యంతే సకలాభీష్టకారకః అని ఒక మాట ఉంది. అతి క్రోధవంతుడు శుభాలని త్రుటిలో కోల్పోతాడు అని. అతిగా కోప్పడడం కానీ అతిగా ఆవేశపడిపోవడం కానీ కొంచెం కోల్పోతాడు. నువ్వు తప్పుగా అనుకోక నాన్న, నీ అందు నాకు అభిమానమే ఉంది దైవసాక్షిగాను, కానీ నువ్వు కోరిన సంఖ్యలు బట్టి నువ్వు క్షణికమైనటువంటి ఆందోళన లేకపోతే క్షణిక ఆవేశానికి ఎక్కువ లోబడేటువంటి స్థితి ఎక్కువ కనపడుతుంది. నువ్వు సన్నని శరీరంతో కొద్దిగా 5 అడుగుల 7 అంగుళాల దాకా ఎత్తు రావాలి. అలా ఉన్నావా?
చాలా వయసుకు మించి ఎదుగుదల కూడా కనపడుతుంది. అలా ఉన్నావా లేవా అనేది చెప్పచ్చు. కొంచెం మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. నీకు కొంచెం కోపం గబక్కని తర్వాత మళ్ళీ దాని గురించి పశ్చాత్తాపడ్డం అనేది ఎక్కువగా ఉంది. ఉంటే ఉందని చెప్తున్నా, దాంట్లో తప్పేం లేదు నాన్న. మానవుడు తప్పులు చేస్తాడు, సరి చేసుకుంటుంటాడు. తప్పులు ఎవరేం చేస్తారు? నువ్వు మీ తల్లిదండ్రులకి నీ అందు నీకు మీ తల్లిదండ్రుల ఎందు అపారమైన ప్రేమ ఉంది, కానీ నువ్వు తుటిక్కని మనసులో ఏమీ లేకపోయినా ఏదో ఒక క్షణిక ఉద్రేకంలో మాట్లాడేస్తున్నట్టు, ఆ తర్వాత బాధపడుతున్నట్టు. నువ్వు కోరిన సంఖ్యలే నువ్వు నీ గురించి చెప్తున్న మాట. అది లేకపోతే సంతోషమే. నువ్వు నువ్వు అలా ఉండాలనే నేను కోరుతాను. అలా ఉన్నావా లేదా అని చెప్పచ్చు. అతి క్రోధాస్య వినాశంత అనే నేను శ్లోకం చెప్పింది అందుకోసం మొట్టమొదట. కాబట్టి అతి క్రోధం నీళ్ళ తగ్గిపోవడం కోసంగా క్రోధ క్రోధ కృత్కర్త అనేటువంటి శ్లోకం ఉంటుంది. అది విష్ణు సహస్రనామంలో. అది నువ్వు చదువుకుంటే నీ కోపం చల్లబడిపోతుంది. లేదంటే శాంతాతీత శాంతాతీత అనేటువంటి లలితా సహస్రనామంలో ఒక మంత్రం ఉంటుంది. శాంతానికి అతీతం అంటే కోపం అనే అర్థం. ఆ కోపం కూడా నశింపజేసేటువంటి శక్తి అమ్మవారికి ఉంటుంది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా అమ్మవారిని స్వామిని మనసు పెడితే ఈరోజు నీ జన్మ రహస్యం తెలిసిపోయింది. నీలో తప్పేంటని ఆంజనేయ స్వామి వారికి తన బలం తనకి ఎట్ట తెలిసిందో అట్ట నీ బలహీనత నీకు తెలిసిపోయింది. కాబట్టి సాధ్యమైనంత వరకు నువ్వు ఆ కోపం వచ్చినప్పుడు ఉత్తర క్షణంలో నీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ తెలుస్తున్నప్పుడు ఆ కోపాన్ని కొంచెం మళ్ళీ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసి నువ్వు ఖచ్చితంగా గొప్ప 10 మందికి అన్నం పెట్టేటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యాపారవేత్త అయ్యేటువంటి లక్షణాలు ఒకటి ఉంది. గొప్ప ఉద్యోగాన్ని పొందేటి కొంత వేల మందికి ఉపయోగపడేటువంటి జాబులు పడే యోగం ఉంది. అట్టగే ఆర్థిక ప్రగతికి మార్గం వేసేటువంటి గొప్ప స్థితి కూడా నీకుంది. ఇన్ని రకాల యోగాలు నీ జాతకంలో ఉన్నాయి. నీ వయస్సు 19 దాటి 20లోకి అడుగు పెట్టబోతూ ఉన్నట్టుగా ఉంది. 20 అడుగు పెట్టేసినట్టుగా కూడా ఉంది నువ్వు కోరిన సంఖ్యలు బట్టి. కాబట్టి జాగ్రత్త పడడం మంచిది. గురుగారు మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? నారాయణ గారు, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. మీ వయసు చెప్పండి. 44 మేడం. 44. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సిరిసిల్ల. సిరిసిల్ల. అలాగండి, నేను కొన్ని నెంబర్స్ చెప్తాను, అందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకొని చెప్పండి. ఓకే మేడం. అలా అని లక్కీ నెంబర్స్ చెప్పకండి. ఓకే. 1 నుంచి 9 లోపు. 4. 4. 1 నుంచి 12 లోపు. 11. 11. 1 నుంచి 27 లోపు. 1 నుంచి 27. 23. 23. అలాగే అండి, గురుగారితో మాట్లాడండి. ఓకే మేడం. ఆయుష్మాన్ అయినా? నమస్కారం సార్. మీరు 5 అడుగుల 7 అంగుళాల ఎత్తులో కొద్దిగా విశాలమైనటువంటి నుదురు, పెద్ద నుదురు కలిగి ఉండాలి. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే భార్య మాటని కొంచెం చెవిలో వేసుకోవడం మీరు కోరిన సంఖ్యలు బట్టి మీకు ఉన్నటువంటి సూచన. ఎందుకంటే కళత్రం బాధపడుతున్నట్టుగా ఉంది, లేదా మీరు కళత్రం వల్ల బాధపడినట్టుగా కూడా ఉండొచ్చు. అది నేను కాదన్ను, కానీ ఎక్కువ భాగం మీరు కోరిన సంఖ్య కాబట్టి కళత్రానికి అంటే భార్యకి మీకు మధ్య చిన్న చిన్న విషయాల్లో అనవసరమైనటువంటి ఉద్రేకతలు తలెత్తేటువంటి స్థితి ఎక్కువగా ఉంది. మొట్టమొదటి సంతానం స్త్రీ సంతానం అయ్యే స్థితి ఎక్కువగా ఉంది. కానీ మీకు మగపిల్లవాడు పుట్టినట్టుగా కూడా మీరు కోరిన సంఖ్యలో ఉంది. అవన్నీ అలా ఉంటే ఉన్నాయని చెప్పచ్చు. వ్యాపారపరమైన నష్టాలు కొన్ని ఎదురవుతున్నాయి. గత 2 ఏళ్ల నుంచి బాగా తీవ్ర వ్యతిరేకత ఉంది. అలా ఉన్నాయా లేవా అని మీరు చెప్పకుండా చెప్పచ్చు, లేకపోతే లేదనే చెప్పచ్చు. సంతానం వచ్చేసి మగవాళ్ళే, ఇద్దరు అబ్బాయిలు. నేను చెప్పింది అదే కదండి, మగ నీకు ఆడపిల్ల పుట్టాలి కానీ మగపిల్లాడు పుట్టినట్టే ఉందని చెప్పాను కదండి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకి అనవసరమైనటువంటి వైరుధ్యాలు వస్తున్నాయి. ఏమీ ఉండదు, కానీ అనవసరంగా చిలికి చిలికి గాలివానలాగా ఏదో చిన్న విషయానికి అది కొద్దిగా పెద్దదైపోవడం, అనవసరంగా మనసు బాధ పెట్టుకునే స్థితి ఆమెకి మీకు ఇద్దరికీ కూడా ఉండొచ్చు. కానీ మీరు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండడం వల్ల మీరు ఎక్కువగా కమాండిటీ అంటే కొంచెం ఎక్కువ కమాండ్ చేసే లక్షణాలు ఎక్కువగా ఉండడం అనేది కనపడుతుందని చెప్పాను. మీరు ఎత్తు గురించి కూడా చెప్పలేదు. నేను చెప్పిన అదే 5-6, 5-7 లో నేను చెప్పాను. నేను 5-7 హైట్ లో ఉండి కొంచెం విశాలమైన నుదురు ఉండాలి అని చెప్పాను. అంటే ఈ పాల భాగం పెద్దదిగా ఉంటుందని. అవును సార్. సో ఏదైనా మీకు
మే నెల 25 తర్వాత నుంచి మీ జాతకంలో అనూహ్యంగా మంచి మార్పులు మొదలవుతాయండి. ఆర్థికంగా మీరు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి స్థితిలోంచి కొంచెం బయటపడే స్థితి ఖచ్చితంగా ఉంది. మీరు ఒకవేళ బయట పడకపోతే కూడా నన్ను మరలా నా ప్రశ్నే అడగడం యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది కాబట్టి మీరు నన్ను సంప్రదించాలంటే పెద్ద పని. ఇందుకే మీ విషయంలో అందరికీ చెప్పట్లేదు, మీరు సంప్రదించాలంటే కూడా సంప్రదించవచ్చు, మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. మీకు మంచి జరిగేటువంటి స్థితి ఖచ్చితంగా ఉంది. గురుగారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను, మా బాబు గురించి అండి. మీ అబ్బాయి పేరు చెప్పండి. రామభద్ర వరుణ్ అండి. రామభద్ర వరుణ్? అవునండి. వయసు చెప్పండి. 33 అండి. 33. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? వైజాగ్ అండి. అర్థం కాలేదమ్మా. వైజాగ్ అండి. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నారు. అలాగేమో నేను కొన్ని నెంబర్స్ చెప్తాను, అందులో నుంచి ఒక సెలెక్ట్ చేసుకొని చెప్పండి. అలాగేనండి. ఇంకోటి ఏంటంటే లక్కీ నెంబర్స్ చెప్పకండి. అలాగేండి. 1 నుంచి 9 లోపు. 5 అండి. 5. 1 నుంచి 12 లోపు. 7 అండి. 7. 1 నుంచి 27 లోపు. 22 అండి. 22. అలాగేమ్మా, గురుగారితో మాట్లాడండి. ఆయుష్మాన్ మీ అబ్బాయి వయసు ఎంత అన్నారు తల్లి? 33. వివాహం విషయంలో మీరు కోరిన సంఖ్య అస్పష్టంగా ఉండడం కనపడుతుంది, అందుకని అడిగాను. వివాహ విషయంలోనే అబ్బాయికి వ్యతిరేక ఫలితాలు ఉన్నట్టుగా కనపడుతుంది, అలా వివాహ విషయంలో ప్రతికూలతలు ఉండడం అనేది కనపడుతుంది మీరు కోరిన సంఖ్యను బట్టి, ఆ వయసును బట్టి. అయితే మీరు కోరిన ఇంకొక సంఖ్య ఏమంటే అబ్బాయి వయసుని 33 సంవత్సరాలు దాటిపోయినట్టుగా చూపిస్తుంది, అందుకని ఆ కన్ఫ్యూజన్లోనే అబ్బాయి విషయంగా నేను కొంచెం వైవాహిక విషయంగా స్పష్టంగా చెప్పలేకపోతున్నాను. కానీ ఖచ్చితంగా అబ్బాయికి అయితే 33 ఏళ్ళని మీరు నిర్ధారించుకున్నట్టయితే వివాహ విషయంలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లా ఉన్నాయా లేవా అని కూడా మీరు చెప్పచ్చు. వివాహం కావడం లేదంటే స్థిరత్వం లేకపోతే ఎవరు పిల్లనిస్తారు కదా, జనరల్ గా తెలిసిన విషయమే. కానీ అబ్బాయికి స్థిరత్వం లేదు అనే కంటే కూడా తను స్థిరంగా ఎక్కడ ఉండడం అని చెప్పడం కరెక్ట్ అవుతుందమ్మా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా అబ్బాయికి జాబ్ పుట్టేటువంటి యోగాలు ఉన్నాయి, కానీ అక్కడ అబ్బాయి నిలబడే స్థితి లేదు. అంటే ఒక 2 రోజులు చేశాడు అనుకుందాం, ఒక 1 నెల రోజులు కంపెనీలో చేస్తే మళ్ళా వెనక్కి వచ్చేటువంటి స్థితి ఎక్కువగా ఉంది. కాబట్టి అబ్బాయికి మీరు రామభద్ర వరుణ్ అని పేరు పెట్టారు. పిలిచేటప్పుడు రామ్ అని కొంతసార్లు పిలుస్తారు, కొన్నిసార్లు వరుణ్ అని పిలుస్తుండొచ్చు. కాబట్టి ఇక్కడ ఫలితాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి రామమనో వరుణనో ఏదో ఒకటి ఫిక్స్ అయిపోతే ఖచ్చితంగా అబ్బాయిని ఆ పేరు మీద మీరు దేవుడి పేరు అని చెప్పి పెట్టుండొచ్చు, భద్రాద్రి రాముడి మీద ఏదో అనుగ్రహంతో పెట్టుండొచ్చు. కాకపోతే ఒక్క పేరుకి అబ్బాయిని సర్టిఫికేట్లలో కూడా వీలైతే పరిమితం చేస్తే ఖచ్చితంగా అబ్బాయి విషయంలో రామభద్ర వరుణ్ అని పెట్టారు కాబట్టి రామ్ భద్ర అనేటువంటి పేరులో భద్ర వరుణ తీసేసి రామ అనేటువంటిది ఖాయం చేసేయండి. మీ పెద్దల పేరులో ఏదో కలుస్తాయని కూడా పెడతారు ఒక్కొక్కసారి. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది వరుణ్ అని కొంతమంది రామ్ అని పిలుస్తుంటే అక్కడ చిత్తా నక్షత్రం, ఇక్కడ రోహిణి నక్షత్రం, ఫలితాలు కొంచెం తారుమారవుతాయి. ఎందుకనే అబ్బాయి విషయంలో మీరు మంచి ఫలితాలు పొందాలంటే పేరు విషయంలో చిన్న మార్పు ఖచ్చితంగా చూసుకోవడానికి ప్రయత్నించండి, తప్పకుండా శుభం కలుగుతుంది. గురుగారు లలిత సహస్రనామం మంత్రం తెలిపారు కదా, అదే విధంగా ఇంకేదైనా మంత్రాలు ఉన్నాయా? లలితా సహస్రనామంలోని సర్వరోగ ప్రశమని, సర్వమృత్యు నివారణి, అగ్రగణ్యాతించ రూప, కలికల్మషనాశిని, అంటే ఈ యొక్క కలికల్మషాన్ని నాశనం చేసి కరోనాని పారిదోలమని మనం చెప్పుకున్నాం. కానీ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అన్నారు కాబట్టి సూర్యుణ్ణి గనక ఆరాధిస్తే తప్పకుండా ఆరోగ్య విషయంలో మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఇంకా విశేషంగా ధన్వంతరి మంత్రం, ఓం నమో భగవతే ధన్వంతరయే అమృత కలశహస్తాయ మమ పాపభీతి నివారణకం, అంటే ఇప్పుడు పాపభీతి మనల్ని పీడిస్తుంది కాబట్టి అది యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మమ జన్మారోగ్య సిద్ధిం కొరుకురు, అంటే జన్మత నాకు వచ్చినటువంటి ఆరోగ్యాన్ని పెంచదేమని, అట్లాగే ఇమ్యూనిటీ పవర్ పెంచమని కూడా వేడుకోవడం తప్పలేదు. ఓం నమో భగవతే ధన్వంతరే అమృత కలశహస్తాయ క్షీరోద జన్మనే లక్ష్మీపతయే నమః అని ఈ మంత్రాన్ని
స్మరిస్తుంటే లేదా ఓం నమో భగవతే ధన్వంతరయే నమః అని స్మరిస్తే కూడా మీ దగ్గరికి వ్యాధి చాలా తక్కువలో వస్తుందని స్పష్టంగా చెప్పారు. గురుగారు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక పేరు అంటూ ఉంటుంది, మొదటి అక్షరం గురించి ఏదో ఒక అర్థం అంటూ ఉంటుంది. మరి ఇప్పుడు నా పేరే తీసుకుందాం, భారతి అని ఉంటుంది. ముందు బాకీ బి అనే అక్షరం మీద ఏం అర్థం ఉంటుంది? ఇక్కడ ఇంగ్లీషు అక్షరాలు మనకి రావు అమ్మా. ఇప్పుడు మాఘమాస ముహూర్తాలు అంటాం కానీ ఫిబ్రవరి నెల ముహూర్తాలు అను. కాబట్టి పుట్టిన రోజులు కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే తిథిని చూసుకొని తిథి ప్రకారం చేసుకోండి. తిథి ప్రకారం చేసుకున్నప్పుడు మీకు యోగ భోగాలు పెరుగుతాయి. మీరు ఇంగ్లీష్ డేట్లో చేస్తే మీకు ఆ యోగం రాదు. రెండవది, మీ పేరులోని అర్థం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే ఇప్పుడు భా అన్నటువంటి నీ శబ్దంలో భవబంధాలు అని ఉంటున్నది, బాధ్యత అనేటువంటి ఒక పదం ఉంటుంది. అంటే బాధ్యత అంటే బాధ్యత అని కాదు, అక్కడ భారము అనేటువంటిది వస్తుంది. అంటే భా అనేటువంటికి భాగదేయ అనేటువంటి ఒక మాట కూడా ఉంది. ఇట్లా చాలా అర్థాలు ఉంటాయి. భారతి అంటే సరస్వతి అనే ఒక అర్థం ఉంది. తర్వాత భాసత అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఒక అర్థం ఉంది. కమిట్మెంట్ అంటే ఈ పేరు ఉన్నటువంటి వాళ్ళు కమిట్మెంట్కి ఎక్కువ కూడా లోపడతారని, అంటే ఒత్తు భాతో ఉన్నటువంటి వాళ్ళు. ఇట్లా ప్రత్యక్షం. ఇప్పుడు మనం లక్ష్మీదేవి అన్న పేరును కనుక చూసామనుకోండి, లా అన్నటువంటి పదానికి దేవి నవావరణ కల్పంలో లం సర్వ ఐశ్వర్య ప్రదాయిని అన్నారు. లం సర్వ ఐశ్వర్య ప్రదాయిని అంతోత క్షం సర్వ ఈప్సిత పద ప్రదాయిని, దాంట్లో మం అనేటువంటి అక్షరం కూడా ఉంది కాబట్టి మం సర్వ సౌభాగ్యదాయిని అన్నారు. అంటే లక్ష్మీదేవి సర్వ ఐశ్వర్యానికి కారణము, సర్వ సౌభాగ్యాలకి కారణము, సర్వ ఈప్సితాలని నెరవేర్చగలదు. అందుకే డబ్బులుంటే అన్నీ ఉంటాయి అంటారు, కానీ ఆరోగ్యం ఉండదు. ఎందుకు ఉండదు? ఆరోగ్యానికి కారకుడైనటువంటి వాడు అంగారకుడు, రుణకారకుడు. కాబట్టి మన దగ్గర డబ్బు ఎక్కువ వస్తుందంటే జబ్బు ఎక్కువ జరుగుతుందని జాగ్రత్త పడాలి. దాంతోపాటే మనం దాన ధర్మాలు ఎంత వస్తే అంత భగవంతుడి సేవకు అంత వదులుతుంటే వాళ్ళు ధన్యజీవులుగా నిలబడిపోతారనేది స్పష్టం. అయితే వచ్చినప్పుడు దాచిపెట్టుకున్నాము, రేపేదో చేసుకోవాలనే ఆలోచన ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. అంటే నీకు వచ్చిన రూపాయిలో 75 పైసలు ఖర్చు పెట్టుకోకుండా ధార్మిక కార్యక్రమాలు, నీ యొక్క కుటుంబ కార్యక్రమాలు అన్నీ కూడా నెరవేర్చుకోక కూడా నువ్వు 1-5 రూపాయలు సేఫ్ సైడ్గా ఎత్తి పెట్టుకోవాలని ధర్మశాస్త్రం కూడా చెప్పింది. కౌటిల్యుడు కూడా అర్థశాస్త్రం అదే చెప్పాడు. కానీ ధర్మ నిరతితో నువ్వు చేసేటువంటి 75 పైసల ఖర్చులో పావలా ఖర్చు అందులోనే ఉండాలి అంటాడు. అంటే పావలా ఖర్చు అక్కడ ఉండాలన్నాడు. నా పోటీ వారికి నువ్వు 75 రూపాయలు 100 రూపాయలు సంపాదిస్తే 75 రూపాయలు వదిలేసి 25 రూపాయలే పెట్టుకోమన్నాడు. ఎందుకు? ఆ 75 రూపాయలు కూడా నువ్వు గోసావుకో, అన్నదానానికో, నువ్వు దేనికో దానికి వాడే, దైవ సేవలకు వాడేసి మిగతా 25 మాత్రమే నీ కుటుంబానికి వాడుకోమన్నాడు అర్చకుడికైనా. ఎందుకు దానికి ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇప్పుడు వాణి సరస్వతీదేవి పేరు. సరస్వతి అన్న పేరులో సం సర్వపాపహర, రం సర్వశక్తిమయి, వం సర్వజ్ఞానమయి, తం సర్వసంప్రప్రథ. జ్ఞానం ఉన్నవాడికి సంపద వస్తుంది, జ్ఞానం లేని వాడికి ఎటువంటి సంపద లేదు. నువ్వు మాట్లాడడం నీకు చేత కాలేదంటే యాంకర్గా నువ్వు ఫెయిల్యూర్ అయిపోతావు. నేను మంచి విషయాన్ని షేర్ చేయలేకపోతే పండితుడిగా నేను ఫెయిల్ అయిపోతా. ఒక టీచర్ ఉన్నాడు, మంచి విషయాన్ని చెప్పలేకపోతే టీచర్గా ఫెయిల్ అయిపోతాడు. ఒక పాత్రికేయుడు ఉన్నాడు, ఒక మంచి పాత్రికేయుడు మంచి విషయాన్ని అవగాహనతో దాన్ని ప్రజలకు చేరవేయలేకపోతే ఫెయిల్ అయిపోతాడు. ఒక మంచి డాక్టర్ ఉన్నాడు, తనకు వచ్చిన విద్యని చేయలేకపోతే పేషెంట్ని చంపేస్తాడు. మరొక ఇంజనీర్ ఉన్నాడు, మంచి ప్రాధాన్యత కనుక చేయలేకపోతే ఫ్రిడ్జీలు కూలిపోతాయి. కాబట్టి ఈ యొక్క విద్యతోనే ప్రపంచమంతా కూడా ముడిపడి ఉంది. ఈ విద్యని ఎవరైతే అభ్యసించారో, ఎవరైతే విద్య కలిగి ఉంటారో వారి దగ్గరికి సరస్వతి వస్తుంది. విద్య అంటే దానికి మళ్ళీ సర్టిఫికేట్లు కొలమానం కాదు. లోక జ్ఞానం అన్నా ఉండాలి, లేదా చదువుకున్న జ్ఞానం అన్నా ఉండాలి. ఈ రెండు లేని వాడికి ఏమీ పని చెయ్యవు, ఇది స్పష్టం. కాబట్టి ప్రతి పేరులో, ఇప్పుడు మనం కరోనా అన్నటువంటి మొదటి పేరులో కా అన్నటువంటి అక్షరానికి అన్ని రకాల అర్థాలు తీసాం. కానీ దాన్ని ఇంకా అటువంటిదే కాదు. ఇప్పుడు మీరు కలరా అనే దాంట్లో కా ఉంది, ఎంతమందిని బలి పెట్టుకుందాం అని తెలుసు. మలేరియాలో మా ఉంది, మాకు ఒక అర్థం ఉంది, దానికి మాకు ఒక అర్థం ఉంది. ఇక్కడ మమ్ సర్వ సౌభాగ్య ప్రదాయిని అన్నాం, అక్కడ సర్వ సౌభాగ్యాల్ని నశించేసేటువంటి ఇంకొక అర్థం కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే షేర్ చేసుకో, తెలుసుకోవాలి. 10 మంది తెలుసుకోవడానికి ఇష్టం కలిగి ప్రవర్తిస్తుంటే కొత్త కొత్త విషయాలు చెప్పగలగడానికి మాకు కూడా ఆసక్తి ఉంటుంది. ఎవరికి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎవరు కూడా, టీచరు పాఠం అయ్యవారు చెప్పడానికి వస్తాడు, ఒక్క శ్రద్ధ కలిగిన విద్యార్థి ఉన్నా అతనికి చెప్పడానికి మొదలు పెడతాడు. అందరూ గమ్ముగా ఎవరిపాటికి వాళ్ళు ఆడుకుంటుంటే చూస్తాడు, తనకు కావాల్సిన జ్ఞానాన్ని తను సమపాదించడం, తనే విద్యార్థిగా మారి తనే చదువుకొని వెళ్ళిపోతాడు.
కాబట్టి విద్యార్థులు కూడా ఒక్క విద్యార్థి ఉంటే ఖచ్చితంగా గురువు చెప్పడానికి పనుకుంటాడు. ఇప్పుడు ఈ టీవీలో ఎవరో ఒక్కరైనా చూస్తుంటారు ఇంట్రెస్ట్గా, వారి కోసమైనా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అలాగే గురుగారు, మనతో మాట్లాడడానికి మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? సుధాకర్ రావు గారు. మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ వయసు చెప్పండి. ఎంతండి? 64. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విజయవాడ. అలాగే అండి, నేను కొన్ని నెంబర్స్ చెప్తాను, అందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకొని చెప్పండి. అలాగని లక్కీ నెంబర్స్ చెప్పకండి. 1-9 5. 1-12 11. 1-27 25. అలాగే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్కారం అండి సుధాకర్ రావు గారు. ఆయుష్మాన్ అండి. మీరు 55 దగ్గర నుంచి రిటైర్మెంట్కి ఉండాల్సిన సమయంలోనే కష్టాలు మొదలైనట్టుగా మీ జాతకంలో మీరు కోరిన స్థితి కనపడుతుంది. పూర్ణ పురుషత్వం ఉంది, కానీ 55 దాటిన దగ్గర నుంచి గడిచిన ఈ 9 సంవత్సరాలు అనవసరమైనటువంటి నిర్ణయాల వల్ల, పిల్లల వల్ల మీరు మానసికంగా, అంటే సహజంగా అందరికీ ఉండేదండి లౌక్యంగా, కానీ మీ విషయంలో పర్టికులర్గా మీరు కోరిన సంఖ్యలు అలా 5, 11 అనేటువంటి సంఖ్యలు, అట్లాగే ఆఖరణలో 25 అనే సంఖ్య అలా ఉండడాన్ని సూచిస్తున్నాయి. అలా ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా భగవంతుడికి ఈ దండం పెట్టుకొని, మీరు పూర్ణ పురుషుడుగానే ఆరోగ్యంగా ఉంటానా లేదా అనే విషయం గురించి ఆందోళన లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అలా ఉన్నాయా లేదా అని మీరే చెప్పచ్చు. చెప్పండి, వినపడుతుంది? వినిపిస్తుంది, మాట్లాడండి. ఓకే, ధన్యవాదాలు. మీరు ఆరోగ్యంగా ఉన్నారు, పిల్లలతో కానీ ఏమి విషయాలు, ఆరోగ్య ఆర్థిక విషయాలు ఏమీ లేవు, ఆనందంగా ఉన్నారు, సంతోషం. చాలా మంచి విషయం చెప్పారు. నా ప్రశ్న అడగడం ఫెయిల్ అయినందుకు నేను చాలా సంతోషపడతానండి ఇటువంటి విషయాలు, ఎందుకంటే మీరు కోరిన సంఖ్యలు ఒక్కొక్కసారి తప్పు వచ్చినా ఫలితం అట్టు వస్తుంటుంది. కాబట్టి మీరు అలా ఉండకూడదు అని కోరుకునేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి మాటతో మీరు అది ఫెయిల్ అయినందుకు, నేనే నా ప్రశ్న ఫెయిల్ అయినందుకు నేను బాధపడటంలా చాలా సంతోషపడుతున్నా. మీరు అలా ఉన్నందుకు ఇంకా కూడా మీరు ఆయుర్భాగ్యాలతో ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం మీకు ఏదైనా అనారోగ్యం వస్తుందనేటువంటి భయం అక్కర్లేదు. మీకు ఆయుష్ కూడా భగవంతుడి దయ వల్ల 88 సంవత్సరాలు ఉంది, పూర్ణ పురుషత్వం ఉంది, తప్పకుండా మంచి యోగాలు కలుగుతాయి. ఇంకేమైనా తెలుసుకోవాలంటే చెప్పండి. ఖచ్చితంగా ఇల్లు కట్టడం, పూర్ణ పురుషుడు అంటే అన్ని తీర్చడం అని, అన్ని కోరికలు తీరిపోవడం. కాబట్టి ఖచ్చితంగా ఇల్లు కడతారు. ఇల్లు కట్టడమే కాదు, అన్ని రకాలుగా కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, ఏమి ఉండవండి. మీరు కోరిన సంఖ్యలో అవి మొదటే చెప్పుండొచ్చు. మీరు అలా ఉంటే కష్టాలు అక్కడే ఉంటాయి. మీకు ఏ కష్టాలు లేవు, ఆర్థికంగా అన్ని బాగానే ఉన్నాను అంటే దాని అర్థం ఏంటంటే ఈ ప్రశ్న అడగడం మీ విషయంలో ఫెయిల్యూర్ అయిపోయింది. మీరు కోరిన సంఖ్యలకి అక్కడ సంబంధం లేదు. కాబట్టి మీరు ఆనందంగా ఉన్నారు అని నేను కోరుకున్న విధంగానే ఉంది. కాబట్టి నిజంగా చాలా సంతోషపడుతున్నా. మీరు ఖచ్చితంగా ఇల్లు కట్టడమే కాదండి, పిల్లలకు కూడా మంచి మార్గనిర్దేశం చేస్తారు, మంచి 88 సంవత్సరాలు ఆయుర్భాగ్యం ఖచ్చితంగా ఉంది. గురుగారు, మనతో మాట్లాడటానికి చివరి కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అమ్మా. మీ పేరు? ఇంద్రాణి. మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ బాబు, మీ అబ్బాయి పేరు చెప్పండి. మణికంఠ. అలాగేమ్మా, వయసు ఎంత? 23 సంవత్సరాలు నిన్నే. అలాగేమ్మా, నేను కొన్ని నెంబర్స్ చెప్తాను, అందులో నుంచి మీరు ఒక నెంబర్ చెప్పండి. అలాగని లక్కీ నెంబర్స్ చెప్పకండి. 1-9 2. 1-12 5. 1-27 23. అలాగే మా గురుగారితో మాట్లాడండి. ఆయుష్మాన్ తల్లి, ఈ బాబు గురించి మీకు చిన్నపాటి మానసికమైన అశాంతి ఉంది, కానీ అదేమీ భయం లేదమ్మా. అనవసరంగా మీరు భయపడాల్సిన పని లేదు. బాబు విషయంలో తప్పకుండా మంచి ప్రగతి ఉంది. మీరు అనవసరమైన ఆందోళన పడాల్సిన పని లేదు. ఇంకా కూడా చెప్తున్నా, మీ ఇంటిలో ఎవరో ఆప్త బంధువులు ఒక 2 సంవత్సరాల కిందట ఎవరైనా చనిపోయినట్టుగా కొంచెం కనపడుతుంది. అట్లా ఎవరైనా మీకు దగ్గర బంధువులు అంటే బాబుకి రక్త సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోయారా? చనిపోయారండి. కాబట్టి
ఆ ఫలితం కూడా సరిపోయింది. అట్లాగే మీ ఆ బాబు పుట్టిన తర్వాత మీ యొక్క ఆ బాబు కూడా వరప్రసాది అని చెప్పాల్సి వస్తుంది. మీకు లేక లేక కలగడము, లేకపోతే కొంచెం ఆలస్యంగా కలగడము, ఒక దేవతా వరసంభూతంగా పుట్టడం అనేది ఉంది. ఆ బాబు పుట్టిన తర్వాత మీ వారికి వ్యాపార అభివృద్ధి కూడా బాగా కలిసి వచ్చి కొంచెం అబ్బాయిని గారాభం చేసినందువల్ల కొంచెం చిన్న ఇబ్బంది తప్ప ఏమీ కాదు. అబ్బాయి బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి వస్తాడు, మంచి అభివృద్ధిలోకి వచ్చేది ఖాయం. కాకపోతే అబ్బాయికి చేతికి హస్తాభరణం లాగా ఎప్పుడు ఫోన్ అంటుకోబోయింది, దాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా అబ్బాయి నుంచి కొంచెం వేరు చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎడిక్ట్ అయిపోయి ఎప్పుడు ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నటువంటి ఒక లక్షణం అయితే ఖచ్చితంగా ఎందుకమ్మా నవ్వుతున్నారు? అంటే 24 గంటల్లో కనీసం నిద్రపోతున్న సమయంలో కూడా ఫోన్ అబ్బాయి చేతికి అంటుకోనే కనపడుతుంది నా కంటికి. హలో, అదే అదే అదొక్కటే ఆ చేతికున్న గమ్ము కనుక బబుల్ గమ్ అంటుకున్నట్టు కొంచెం తీస్తే అబ్బాయికే చెప్పండి ఇలా నీకు మంచి భవిష్యత్తు ఉందని గురువు గారు ఆయన చూడకుండానే ఇలా చెప్పారు నీ గురించి నాన్న. నీకు ఎందుకు చెప్పారో అర్థం చేసుకుని కొంచెం నీ కెరీర్ మీద దృష్టి పెడితే నువ్వు మంచి భవిష్యత్తులోకి వస్తావని చెప్తున్నారని చెప్పండి. వీలైతే అబ్బాయికి మంచి జ్ఞానం కలుగుతుంది. ఇంకా ప్రశ్నారుడు యూట్యూబ్ లో కూడా ఉంటాయి కొంచెం మంచి మంచి విషయాలు, అవి కూడా చూసుకోమని చెప్పండి. మంచి జరుగుతుంది. పరిష్కారం ఏమి లేదమ్మా, బాబు కోసంగా మీరు విద్యా గణపతి మంత్రాన్ని లేదా యొక్క దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఆ బాబు చేత చదివించండి, మంచి జరుగుతుంది తప్పనిసరిగా. గురుగారు, ద్వాదశ రాశుల వారు ఈరోజు దేవతా అర్చన చేసుకుంటే మంచిదంటారు? విశేషంగా ఈ సమయంలో లోకానికి రక్షకుడుగా శ్రీ మహావిష్ణువు చెప్పబడ్డాడు కాబట్టి ధన్వంతరిని అట్లాగే లయకారకుడు అందరినీ చంపేటువంటి రైట్ ఈశ్వరుడికే ఉంది కాబట్టి శివుడు ఆజ్ఞ లేక చీమైనా కుట్టదన్నారు కాబట్టి ఈశ్వరుణ్ణి మరియు మహావిష్ణువుని ఆరాధించడం ద్వారా ఈరోజు లోకానికంతా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అనవసరమైనటువంటి భయాందోళనని దూరం అయ్యేటువంటి స్థితి ఎక్కువగా ఉంటుంది. మన భారతదేశం పుణ్యభూమి, మనమేమి పాపాలు చేయలేదు. ఉదయం లేస్తే భగవన్ నామస్మరణ చేసేవాళ్ళ సంఖ్య 55% పైనే ఎక్కువగా ఉంది, 60% పైనే ఉంటుంది. ఏ రకంగా అయినా వాడు ఏ రిలీజియన్లో ఉన్నా, వారు హిందువులు కావచ్చు, మహమ్మదియన్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, నాస్తికులుగా ఉండేటువంటి వాళ్ళు ఒక మ్యాక్సిమం ఉంటే 2-3% ఉంటారు. కానీ దైవారాధన చేయకుండా బద్దకించి పడుకునేవాడు 38% ఉన్నారు. 60% ప్రజలైతే మాత్రం ఖచ్చితంగా దైవభక్తితో ఉదయం లేస్తే ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వారందరూ మహావిష్ణువుని ఈశ్వరుణ్ణి ఆరాధించితే లోకానికి మంచి శుభం కలిగి తీరుతుంది. గురుగారు, మా ప్రేక్షకుల సందేహాలను చక్కటి పరిష్కారం ఇచ్చి నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురుగారు. చూశారు కదా గ్రహఫల కార్యక్రమం, రేపటి కార్యక్రమంలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.